que mano, por que tu não pode dar coisa na cara de quem? Ainda eu tenho a tua pela guneria, Lona. కాళ్ళు కడిగి పైన ఎల్లు కుందురాట, ఎందుకంటే తిరుపతి కోకున్నా ఆ పోయేసినంత పుణ్యం మాకు లభ్యం అవుతుందని ఎనకటి కాలం లోపల పాదాలు కడుగుతురాట. అదే ప్రకారంగా ఏడుగురు ఎవరంగి దాసలు వెళ్తానని అమ్మా దాసి ఏం చేస్తున్నావు? అయ్యో చెప్పండి, అచ్చిరస్తావా ఇట్లా రాండా పెట్టే. ఏంటిది పెట్ట, దండం పెట్టాలి ఇద్దరికి. శిరస్సు వంచి చేతులు జోడించి మీ పాద కమలములకు 10,000 నమస్కృతులు తల్లి. చల్లగా వరవెల్లు బిడ్డలాలా, మీ కడుపు చల్లగా ఉన్న కాలు రెక్కలు ఇరిగిపోయి పెద్దది వచ్చాం. ఏమైనా గోధుమ రొట్టెలు మాట్లాడి చీకలు దొరకదు రోజు. ఇరిగిపోయిన వాళ్ళకి ఆ సుఖం తెలుసు. అన్ని పెడతారు అన్ని అన్ని అంటే సినిమాని చెప్పనత్కాలని మటన్ చుట్టూ అవన్నీ వేయిన పని. ఓకేనా? నేను వేయిన కాడ పూత పూసి కాత కాసి పండు వండి ఫలం ఇందమ్మా. కోసుకొని తినడానికి ఏం పండు అనుకున్నావు? ఆ పండు ఈ పండు కాదు, ముక్తి ఫలం. అంటే నాకు సంతాన ఫలం దొరికి. అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? ఏ సంఘానికి ప్రెసిడెంట్? గట్ల కాదే దాసి, నేను నీళ్లు పోసుకుందాం అంటే మేము అంగలేని ముండలం అంటున్నాం. రోజు పోసుకుంటాం ఉడుకునీళ్ళు చల్లీళ్ళు. రోజు ఎండకాలం అయితే రెండు రోజు సరే పోసుకుంటాం. నేను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఏ నెల తప్పినావు? అయ్యో గట్ల కాదు దాసి, నేను పొట్టతో ఉన్న వారికి యూరియా పొటాషియం వేయి గింత పొడుగు కొడుక. అయ్యో కట్ల కాదే, నేను తల్లిని కాబోతున్నా. నువ్వా ఇవ్వాల్సిన బిడ్డ పోషవా తల్లివా, మహిషవా తల్లివా, కృష్ణవా తల్లివా, దుర్గావా తల్లివా, ఏ తల్లివా నువ్వు? అయ్యో గది కాదు దాసి, లచ్చవా మా నానమ్మనే. ఈ అద్దాలలో పని నయ్యముల్లా ఈ కన్ను ఈ లైట్ వెళ్తురుకు అద్దాలు చెక్క చెక్క నడుతాయి, లోపల గుడ్లు పన్నా నడుతాయి, చూసిన నడుతాయి. ఓ లచ్చవ ఏమని చెప్పాలో చెప్పు మా దాసడానికి. కొడుకుని బిడ్డను తెచ్చుకున్నా. ఎప్పుడు ఓహో గామ చెప్పింది, నువ్వు ఇప్పుడు బెడ్ రాస్తా? నీ బాంచం తొరసాని అద్ద చేరి చెంబరి మీదికెళ్ళి కింద పెట్ట, కిందికెళ్ళి మీద పెట్టకు. నీకు బరువుల్లా బట్ట బుద్ధి అయితే నిండు డ్రంబుల్ అంగుళ్ళు తిన నీకు. పండ్లు తినబుద్ధి అయితే 10 కొప్పటి పండు ఉంటే కొప్పటి పండు తినమ్మా. ఏ ఊకుళ్ళు మొన్న దావకంద పోతే పెట్టేస్తా కోయని. కొప్పడ పండు తింటే పానం హుషారైతే 10 పండ్లు తినకడిక పానం హుషారైంది. నువ్వు తిను 10 పండ్లు అల్లుకా అవుతావు. సంసారం తెర్రు కాని ఇంగిడి ఇంకోని వాటన్నా తప్ప. ఎందుకు అమ్మ దాసి
ఏని ఇట్లా ఇట్లా ఒక్క ఇద్దరు ముగ్గురికి ఇట్లా వచ్చి పట్టేసి ఇంతపాటు తొక్కును ఊరు 9 మందిని కన్నది ఇంకా నచ్చిందా పత్తేరిన కానీ 10 మందికి చేయమని ఇచ్చిన నువ్వు చేయను పోసిన కాడ 100 మంది పుట్ట పెట్ట గుడ్డలు కప్పని కాన్పు ఉంటే సీట సీట అని కప్పచ్చు నాగవి కళ్యాణం వచ్చిన నాగవి కక్కచ్చ నాగవి సూదన ముళ్ళగా దాగబోదు పంది కొక్కును పాత్ర పెట్టాలి దాగబోదు అంటారు దేవుడిన ఫలము కాబట్టి గంటల ఎంబడి గడిన ఎంబడి గర్భం ఎంత నిండుతున్నది Yeah.
మరచ చెందిందాడ తన మరచ తన తెరచుకున్నదాడ ఎంట ఉన్న ఏడుగుర రంగి దాశలు మంత్ర సల్లి కళ్ళు చూస్తున్నారు. ఆ తల్లి గర్భము లోపట చక్కదానాల కొడుకు పుట్టిందో చక్కదానాల విద్య పుట్టిందా అని ఆ పిలగళ్ళను ఎత్తుకపోయి తల్లి మైలను వాపుతున్నారు. పిలగళ్ళ మైలను వాపుతున్నారు ఆట పిలగళ్ళను తీసుకుపోయి తల్లి చేతకిస్తున్నారు. అమ్మా తొలసారి నీ గర్భము లోపల ఒక్కదాన ఒక్క కొడుకు పుట్టిండు ఒక్క బిడ్డ పుట్టిందమ్మా. ఏమన్నా చేసుకోను ఏమన్నా చేసుకోమంటే అరే జో పాట పాడుకుంటావు రాజు పాట పాడుకుంటే ఏదైనా పాటలు పాడుకుంటావు నువ్వు అక్కడ వాడలేవు అయ్యో వాడమే వాడవు ఇప్పుడు వాడేది కాదు ఒక్కటి ఒక్కటి వాడవు రెండు వాడవు ఇప్పుడు గానాడు ఎడుగురి ఎవరంగి దాసులు కలిగి కాలి చిత్రసాని చేతిలో ఒకడు విడుతున్నారు. గానాడు కన్న తల్లి సుభద్రదేవి నా తల్లులారా ఇద్దరి పిడగళ్ళు కళ్ళ చూస్తున్నది. లేకలేక ఒక్క కొడుకు తోడ ఇంకొక కొడుకు పుట్టిండు బిడ్డ కవలు పిల్లలు ఇద్దరు నాకు జన్మించిర్రాని పిలగళ్ళ ముఖం చూస్తున్నది సంబరపడుతున్నది సంతోషపడుతున్నది లాలి పాటలు జోల పాటలు పాడుతున్నది కన్న తల్లి. గానాడు కన్న తల్లి అవలారా ఇద్దరి పిలగాళ్ళకు ఐదు బుక్కల పాలిస్తున్నది. తల్లి పాలవాడ ఇద్దరు పిలగాళ్ళు ఎప్పుడు వండుకున్నారో పిలగాళ్ళ వేసింది తొట్లల్లో వండ పెడుతున్నది. కలిగలి దీకమల వన్నం నిర్ణయరానికి దగ్గర వంట సార్లకు వస్తున్నది. పల్లెలో అన్నం వేసుకొని ఆటు మూడు బుక్క కలుపుతున్నది తల్లి. తొలి బుక్క కలిపి బుక్క నోట్లు పెడదామన్న సమయం లోపల గా తొలి బుక్క జారి గా బుక్క జారి కింద వాడే ఓ దేవుడా బుక్క జారి కింద వాడే ఓ దేవుడా జారి కింద వాడే ఓ దేవుడా అయ్యో హనుమాన మస్తు ఉంది గా తల్లికి ఇప్పటికైనా అప్పటికైనా అంటారవ్వా అన్నం దిన ముందు తొలి బుక్క జారి కింద పడకూడదంటారు. మారు బుక్క జారి కింద పడితే మారన్న దొరుకుతుంది కానీ తొలి బుక్క జారి కింద పడ్డది అనుకో భూమి ఇది ప్రసాదం కాడికే బాగుండదనుకోవాలి. తల్లికి యాగుళ్ళు పూగుళ్ళు కాబట్టి దొంగలు దోసినట్టు కాబట్టి ఎర్రగల్లు పడ్డాయి ఇంకా తల్లికో అయ్యో వెర్రెర్రి సూపులన్నా చూడబడ్డనా పచ్చి బలంత రోగమన్నా వస్తున్నా కోడి పిల్లాసంతము రాబో దేవుడా తల్లి గిర్రాన్ని తిరిగినాది సుభద్రా కళ్ళకు సీకట్ల ఇచ్చినట్టు గా కింద పడి ఎప్పుడు అడ్డం పడిపోతున్నదో కన్న తల్లి సుభద్రదేవికి కళ్ళల్లో ఎవలొల్లు కనబడుతున్నారవ్వా. ఇప్పటికైనా అప్పటికైనా దయ్యం రాని పిశాచి రాని యముడు యమధర్మ రాజు రాని చెడు ముందు జరిగేది చెట్టు మీద ఉన్న గుడ్ల గోపకు మొట్టమొదలు తెస్తుంటదాట. తర్వాత ఊళ్ళున్న ఊర కుక్కలకు వెళ్తుంటది ముగులకు ముఖం పెట్టుకొని కుక్కలు ఏడుతున్నాయంటే ఎక్కడో ఎవరి ప్రాణం పోతుందనుకోవాలి. ఇటువంటి చంటి పిలగండ్లకు తెలుసుంటది ఎందుకంటే బాల వాకు బ్రహ్మ వాకాట పిలగండ్లకు తెలిసింది మనకు తెలవదు. చనిపోయేటోళ్ళకి యముడు యమధర్మ రాజు కనబడతాడు కానీ చుట్టాలు పక్కాలు చుట్టూ కూర్చున్న గురిల హౌసు పోసుకోరు మన హౌసు గుంజ కట్టేసుకున్న పోయే ప్రాణాన్ని ఎవరాపోరు. తల్లికి కళ్ళల్లో యమలొల్లు కనబడుతుంటే అయ్యో గానాడు జంగమయ్యకి ఇచ్చిన మాట యాది కాస్తున్నది తండ్రి నువ్వు నరుడు కాదు తండ్రి పురాణి తండ్రి అలనాడ దినమందు ఒక్క కొడుకు తోడ ఇంకొక కొడుకు బలం ఇస్తానంటే కొడుకు తోడ ఇంకొక బిడ్డ బలము నాకు కావాలన్న తండ్రి బిడ్డ ఉడుతుంది కానీ ముక్కాన ముగుడుగలి ఎల్లా నా ప్రాణం పోదు అన్నవు బిడ్డ ఆడై ఉడవన్నవు బిడ్డ పాడై ఉడవన్నవు లాలలు అయ్యవు దోడలు ఆడవన్నవు తండ్రి నేటికి నీ మాట తప్పపాయనాది తల్లికి అవ్వలాలగా నాడు జంగమయ్య మాట యాది కచ్చి తల్లి మొక్కాన కొంగు పెట్టే ఓ దేవుడా ఇద్దరు పిల్లగాళ్ళను కళ్ళ చూస్తున్నది
భోజనాలు యమ ధర్మరాజు తోడు చెప్పి గాయత్ భర్త గురించి ఎప్పుడు ఎదురు చూస్తున్నదో రాజాన మహారాజు శుభసేన మహారాజు నాకు కొడుకు బిడ్డ ఉంటుందని సంబరపడకుండా సంతోషపడకుండా ఏడేడు నీడళ్లకు ఆ రాజాన రాజు ఎప్పుడు వెళ్ళి వస్తున్నాడే అవ్వా కొడుకుని వీటిని ఎత్తుకొని గవలంటి కళ్ళకు రవ్వరోజు దిగుడల్పంగా